టూ ఇయర్స్ నుంచి చిన్న కంప్లైంట్ కూడా రాలా. సో నేను తీసుకెళ్లిన మోడల్ అయితే ఇదండి. ఈ గీజర్ మోడల్ మీద మీకు 5 సంవత్సరాల వారంటీ. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ బజ్వర్స్ మక్క షాపింగ్. ఈ రోజు మన వీడియో ఏంటంటే సంరక్ష గ్రీజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి అయితే ఈ వీడియోని ఎక్స్ప్లోర్ చేద్దామని. అయితే ఇది ఎక్స్ప్లోర్ చేయడం అనే కన్నా దీని గురించి రివ్యూ ఇవ్వడానికి వచ్చానని చెప్తే చాలా కరెక్ట్ గా ఉంటుందేమో. ఎందుకంటే నేను 2 ఇయర్స్ బ్యాక్ కరెక్ట్ గా వీడియో అయితే చేశానండి ఇక్కడ నుంచి. అప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక గీజర్ తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో అది అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నాం. ఎందుకంటే మనకి సమ్మర్ వింటర్ వీటితో పని లేదు, ఎప్పుడు మనకి హాట్ వాటర్ కావాలి కాబట్టి అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాము. మీరు ఒకసారి ఆ వీడియో గమనించండి. ఆ వీడియోలో నేను ఇంత ఏం చెప్పాల, ఎందుకంటే అప్పుడు దాని గురించి నాకు అసలు తెలియదు. సో అప్పుడు తీసుకెళ్లి వాడుతూ ఉంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో అందుకే నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను అనమాట. చాలా మంచి ప్రోడక్ట్ అండి. 2 ఇయర్స్ నుంచి చిన్న కంప్లైంట్ కూడా రాలా. దాన్ని ఒక ఎలక్ట్రీషియన్ గానీ ఎవరైనా పిలిచి దాంతో అంటే రిపేర్ చేయించాల్సిన పని అయితే ఇప్పటి వరకు రాలేదు. సో అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అందులోను పేద మధ్య తరగతి వాళ్ళకి కూడా అందుబాటు ధరల్లో చక్కగా డిజైన్ చేశారు. చాలా చాలా బాగుంది. సో దీని గురించి అంటే దీనిలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. వీటి గురించి ఇంకా తెలుసుకుందాము. ఇవన్నీ కూడా సంరక్ష గ్రూప్ ఆఫ్ ఫౌండర్ మనతో ఎంపీ రావు గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఒక మంచి ప్రోడక్ట్ ని మీకు పరిచయం చేస్తున్నాను అని అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా లేట్ చేయొద్దు. ఎంపీ రావు గారితో మాట్లాడారు. నమస్తే అండి. బాగున్నారా సార్? సార్ అసలు మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? అలాగే ఇంకా దీనిలో కొత్త కొత్త అప్డేటెడ్ మోడల్స్ వస్తున్నాయని విన్నాను, అవేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. గత 8 సంవత్సరాలుగా మనం మార్కెట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ 2015 లో మేము స్టార్ట్ చేసామండి. 15 లో ఏంటంటే ముందు ట్రయల్ వేసాం, కస్టమర్ కి ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. మనం ఫస్ట్ 1 ఇయర్ ట్రయల్ వేయటం జరిగిందండి. బాగా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేసేసి 2016 నుంచి మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. సౌత్ ఇండియాలో 5 స్టేట్స్ లో కూడా మన కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి. లక్షలాది మంది కస్టమర్స్ ఈ రోజున మన గేజర్ ను వాడుతూ ఉన్నారండి. అయితే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకునే ప్రొడక్ట్ లో మార్పులు తీసుకొచ్చి 3 రకాల మోడల్స్ ని మధ్య కాలంలో మనం లాంచ్ చేయడం అనేది జరిగిందండి. దాని వివరాలు ఏంటనేది మీకు డెమో పాయింట్ దగ్గర చూపిస్తాను. గీజర్స్ లో కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారు కదా. సో నేను తీసుకెళ్లిన మోడల్ అయితే ఇదండి. చాలా బాగుంది. ఇప్పుడు వరకు ఎలాంటి రిపేర్ లేదు. సో వీటిలో అప్డేటెడ్ మోడల్స్ వచ్చాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు ఎంపీ రావు గారు. అంటే నాకైతే బాగా తెలియదు కదా. సో సార్ నడి తెలుసుకుందాం. ఎలా ఫిట్ చేయాలి, ఎలా వాడుకోవాలి, దీని కాస్ట్ ఎంత, మనం ఎలా దీన్ని తీసుకెళ్లాలి అంటే ఎలా ఎక్కడ కొనాలి, అంటే ఇక్కడికి రావచ్చా డైరెక్ట్ గా లేకపోతే ఆన్లైన్ లో ఏమైనా దొరుకుతుందా, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం పూర్తిగా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సార్ ఎంపీ రావు గారు ఒకసారి వివరించండి సార్. డెమో పాయింట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మీకు ఈ బోర్డు మీద మన దగ్గర ఉన్న మోడల్స్ మొత్తం కూడా మీకు డిస్ప్లే పెట్టానండి. సో ఒక్కో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మన మోడల్స్ 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి బేసిక్ మోడల్స్, రెండోది వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ మోడల్స్ అండి. ఇప్పుడు మీకు బేసిక్ మోడల్స్ కి అడ్వాన్స్ మోడల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, అడ్వాన్స్ మోడల్స్ చూడండి, మీకు ఈ విధంగా బటన్ ఉంటుందండి. బటన్ ఉంటుంది, ఇది అడ్వాన్స్డ్ మోడల్. బటన్ ఉంది కనుక అడ్వాన్స్డ్ మోడల్. దీనికి కూడా బటన్ ఉంది, ఇది అడ్వాన్స్డ్ మోడల్. సో ఈ రెండు చూసినట్లయితే మీకు బటన్ లేవు చూడండి. ఇది బేసిక్ మోడల్స్ అన్నమాట, బేసిక్ మోడల్స్ ఈ రెండు కూడా. సో బేసిక్ మోడల్ అంటే దీని పేరు వచ్చేటప్పటికి డీలక్స్ మోడల్ అంటారు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, వేడి నీళ్ల వాడకం తక్కువగా ఉండే వాళ్ళకి, అంటే ఓన్లీ వానాకాలంలోనో బాగా వర్షాలు పడేటప్పుడు లేదంటే ఎప్పుడన్నా ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేసే వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ డీలక్స్ మోడల్ వచ్చేటప్పటికి 1 ఇయర్ గ్యారంటీ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కాస్ట్ కూడా 1390 రూపాయలండి. అసలు ధర వచ్చేటప్పటికి 1790, ఆఫర్ ధర 1390 రూపాయలు, 1 ఇయర్ గ్యారంటీ అండి. ఈ 1 ఇయర్ లోపు ఎటువంటి స్పేర్ పార్ట్ పోయినా కానీ కంపెనీ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మీకు చేంజ్ చేసేవడం అనేది జరుగుతుంది. సో ఇది బిగించుకోవడం కూడా చాలా తేలికండి. మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఏం లేదండి, 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో ఈ విధంగా స్క్రూస్ ఫిట్ చేసుకోవడం, పైన ప్లగ్ గుచ్చుకోవడం, కింద గీజర్ కి ట్యాప్ కి కనెక్షన్ పెట్టుకోవడం, ఈ విధంగా మనం హ్యాంగ్ చేసేసుకోవడం ఫిట్టింగ్ అయితే. సో మన గీజర్స్ అనేది ఏవైనా సరే అండి, ఫిట్టింగ్ అనేది చాలా తేలిక. సో మన గీజర్ బిగించుకునేటప్పుడు ఏం చేయాలి అంటే, 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులోనే బిగించుకోవాలి. ఇది ఎలక్ట్రికల్ ఐటమ్ కనుక మీకు కంపెనీ వాళ్ళు 4.5 నుంచి 5 అడుగుల ఎత్తు అనేది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఫస్ట్ ఈ మోడల్ తోటే మనం మార్కెట్ లోకి వచ్చామండి. సో మీకు చూపిస్తాను చూడండి, ఇది కూడా 4.5 అడుగుల ఎత్తులో బిగించుకోవడం అండి. హ్యాంగ్ చేసుకోవడానికి మీకు హోల్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా జస్ట్ హ్యాంగ్ చేసుకోవటమే.
రెండోది వచ్చేటప్పటికి ఇది చన్నీళ్లు వెళ్ళే మార్గం అంటే దీనికి పైప్ అటాచ్ చేసేసుకొని ట్యాప్ కు పెట్టేసుకోవటం అన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి ఇకో మోడల్, దీని మీద 2 సంవత్సరాల గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని అసలు ధర వచ్చేటప్పటికి 2,190 రూపాయలండి. మీకు ఆఫర్ కాస్ట్ వచ్చేటప్పటికి 1,690 రూపాయలండి. బేసిక్ మోడల్ కి బటన్ మోడల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు గేజర్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని వేడి నీళ్లు కావాలో అన్ని దగ్గరుండి తీసుకొని వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అదే కనుక బటన్ ఉన్న మోడల్స్ అయితే ఏమవుతుందంటే, మీరు గేజర్ ఆన్ చేసుకున్నారు, మీకు బకెట్ లో నీళ్లు పడుతూ ఉన్నాయి వేడి నీళ్లు, ఈ 5 నిమిషాల్లో బకెట్ నిండే లోపు మనం ఏదైనా పని చేసుకొని వద్దాం అనుకుని మీరు బయటకు వెళ్ళారనుకోండి, ఈ లోపు మీకున్న ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ అయిపోతే మీకు ట్యాప్ లోంచి గేజర్ లోపలికి వాటర్ వెళ్ళవు కాబట్టి అది ఆటోమేటిక్ గా ఆఫ్ చేసుకుంటుందండి. లేదు పొరపాటున మీరు ఎప్పుడన్నా స్విచ్ ఆన్ చేసి మర్చిపోయినా అది ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. అప్పుడు ఆగిపోయినప్పుడు మీకు రెడ్ లైట్ వెలుగుతుంది, రెడ్ లైట్ వెలిగినప్పుడు మీరు గంటలోపు చూసుకొని మీరు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అదే బేసిక్ మోడల్ కి అయితే అట్లా ఉండదండి, దగ్గరుండి మనకి ఎన్ని నీళ్లు కావాలని తీసుకోవటం, స్విచ్ ఆఫ్ చేసేసేయటం. మీకు క్లాసిక్ మోడల్ అంటే లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ మనం ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అద్భుతమైన రెస్పాన్స్ ఉందండి. దీని అసలు ధర వచ్చేటప్పటికి 2,390 రూపాయలండి. ఇప్పుడు ఆఫర్ మీద 1,890 రూపాయలకే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా జస్ట్ ఏం లేదంటే 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో 2 స్క్రూస్ ఫిక్స్ చేసుకున్నాము, దానికి జస్ట్ హ్యాంగ్ చేసుకోవడం అండి. అయితే సో అది క్లాసిక్ మోడల్ అండి. అయితే ఈ క్లాసిక్ మోడల్, ఇంకో మోడల్స్ మార్కెట్ లో లక్షలాది మంది ఇప్పుడు వాడుతూ ఉన్నారండి. వాళ్ళ దగ్గర మనం కొంతమంది దగ్గర మనం మాట్లాడిన తర్వాత గీజర్ లో ఇంకేమేం మార్పులు చేయాలి అనేది కస్టమర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మీకు ఈ మోడల్ లాంచ్ చేయడం అనేది జరిగిందండి. క్లాసిక్ ప్లస్ మోడల్ అండి ఇది, క్లాసిక్ తర్వాత మోడల్, క్లాసిక్ ప్లస్ అండి. దీనికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు స్విచ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండి గీజర్ కి. ఏంటి ఈ స్విచ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, జనరల్ గా అంటే మీరు సిటీలో ఏ అపార్ట్మెంట్ లో కానివ్వండి, ఫ్లాట్ లో ఎక్కడ చూసుకున్నా కానివ్వండి, బాత్రూమ్ బయట ఉంటుందండి స్విచ్. గీజర్ ఆన్ చేసుకోవడానికి స్విచ్ ఎక్కడ ఉంటుందండి, బయట ఉంటుందండి. తర్వాత అక్కడ నీళ్లు సరిపోలేదు అనుకోండి, మనం ఇంట్లో వాళ్ళని ఎవరినన్నా పిలిచి గీజర్ స్విచ్ ఆన్ చేయమని వాళ్ళ దగ్గర మనం హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సపోజ్ ఇంట్లో ఎవరు లేరనుకోండి, మీరు స్నానం చేస్తూ బయటకు వచ్చి స్విచ్ ఆన్ చేసుకోవడం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ స్విచ్ ఫెసిలిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక బకెట్ నీళ్లు నింపుకున్నారు, నింపుకున్న తర్వాత మళ్ళా వేడి నీళ్ళు అనేవి మీకు అవసరమైంది అనుకోండి, మీరు బాత్రూమ్ లో ఉండే గేజర్ దగ్గరే స్విచ్ ఆన్ చేసుకొని మళ్ళా మీకు ఎన్ని నీళ్లు కావాలని తీసుకొని మీరు స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇదండి. సో అందువల్ల మనం ఈ స్విచ్ మోడల్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ గీజర్ మోడల్ మీద మీకు 5 సంవత్సరాల వారంటీ అండి, 5 సంవత్సరాల వారంటీలో 2 సంవత్సరాలు గ్యారంటీ అండి. గ్యారంటీ అంటే ఎటువంటి స్పేర్ పార్ట్ పోయినా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మొదటి 2 సంవత్సరాల్లో మీకు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 3 ఇయర్స్ వచ్చేటప్పటికి మీకు ఎటువంటి రిపేర్ వచ్చినా సర్వీస్ ఛార్జెస్ అనేవి తీసుకోరండి, రిపేర్ ఛార్జెస్ అనేవి తీసుకోరు. సో 3 ఇయర్స్ మీకు ఫ్రీ సర్వీస్ అంటే టోటల్ గా 5 ఇయర్స్ వారంటీ ఇవ్వడం అనేది జరిగింది. దీని అసలు ధర 2,790 రూపాయలండి. ఇప్పుడు ఆఫర్ మీద వచ్చేటప్పటికి మీకు 2,190 రూపాయలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లాసిక్ ప్రో అండి, అంటే దీనికంటే కూడా బెటర్ మోడల్ అండి, మన దగ్గర ఉన్న వాటిలో హైయెస్ట్ మోడల్ అండి ఇది. దీనికి కూడా ఇది క్లాసిక్ ప్రో, దీనికి మీకు స్విచ్ వస్తుంది ప్లస్ ఎంసీబీ కూడా వస్తుందండి. ఈ ఎంసీబీ రావడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీకు ఎక్కడైనా కానివ్వండి పవర్ అనేది అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుందండి, వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ అనేది వస్తూ ఉంటుంది. వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, జనరల్ గా ఇంట్లో ఉన్న వస్తువులు అనేవి చెడిపోతూ ఉంటాయి. సో అలా చెడిపోకుండా, వస్తువులు చెడిపోకుండా మీకు ఈ ఎంసీబీ ఇవ్వడం అనేది జరిగిందండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీకు ఎక్కడైనా కానివ్వండి పవర్ షార్టేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయండి, మీకు ఏసీ దగ్గర కానివ్వండి లేదంటే గీజర్స్ దగ్గర కానివ్వండి పవర్ షార్టేజెస్ అనేవి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయండి. సో అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఏంటి అంటే, షార్టేజ్ వల్ల మనుషులకు కానివ్వండి వస్తువుకు కానివ్వండి ఇబ్బంది జరగకుండా మనం ఈ సేఫ్టీ కోసం ఈ ఎంసీబీ ఇవ్వడం అనేది జరిగిందండి. చాలా మంది కోరుకున్న మోడల్ ఇదండి. సో ఇవి మన దగ్గర ఉన్నటువంటి 5 మోడల్స్. దీని ధర వచ్చేటప్పటికండి మీకు అసలు ధర 2,990 రూపాయలు. ఇప్పుడు ఆఫర్ మీద వచ్చేటప్పటికి మీకు 2,290 రూపాయలు అనేది కంపెనీ 5 సంవత్సరాల వారంటీ తోటి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ మోడల్ గీజర్ అయినా సరే, ఏ కంపెనీ గీజర్ అయినా సరే, ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు స్విచ్ ఆన్ చేయకూడదు. సో ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ట్యాంక్ ఫిల్ చేస్తున్నానండి, ఫస్ట్ నీళ్లు వదులుతున్నాను.
ఫస్ట్ దీంట్లో నుంచి మనకి వాటర్ రావటం స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు నేను ప్లగ్ గుచ్చుకుంటున్నాను, ప్లగ్ గుచ్చేసాను. ప్లగ్ గుచ్చేసిన తర్వాత స్విచ్ నేను ఆన్ చేశాను అండి. స్విచ్ ఆన్ చేసిన గీజర్ అనేది మీకు ఆన్ కాలేదు, ఎందుకంటే గీజర్ కే మీకు స్విచ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను ఎంసీబీ ఆన్ లో పెట్టుకున్నానండి, రెండో పెట్టేటప్పటికి గీజర్ కు ఉన్నటువంటి స్విచ్ ను కూడా నేను ఆన్ చేశాను. ఎప్పుడైతే గీజర్ కు ఉన్న స్విచ్ నేను ఆన్ చేశానో మీకు గ్రీన్ లైట్ వెలిగింది. గ్రీన్ లైట్ వెలిగింది అంటే దాని అర్థం ఏంటి అంటే మీకు వేడి నీళ్లు రావడం అనేది స్టార్ట్ అయిందని అర్థం. సో ఇప్పుడు మీరు చూడండి, ఆల్రెడీ మీకు గీజర్ ఆన్ అయింది, ఆల్రెడీ వేడి నీళ్లు స్టార్ట్ అయిపోయింది. మీరు చూడండి మేడం గారు. అవును సార్, ఎందుకంటే నేను వాడుతున్నా 2 ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా ఫాస్ట్ గా వస్తాయి. చాలా మందికి డౌట్ ఏముంటది అంటే మీరు గీజర్ ఆన్ చేశారండి ఎన్ని వాటర్ వస్తాయని అడుగుతూ ఉంటారు. మీరు ఎన్ని వాటర్ అయినా తీసుకోవచ్చండి, 200 లీటర్లు, 300 లీటర్లు, 500 లీటర్లు, ఎన్ని అయినా తీసుకోవచ్చు. పైన మీ ఇంటి పైన ఉన్నటువంటి ట్యాంక్ ఖాళీ అయ్యేంత వరకు తీసుకోవచ్చు. అన్ని నీళ్లు తీసుకోవాలంటే మీకు ట్యాప్ రన్నింగ్ లో ఉండాలి, స్విచ్ రన్నింగ్ లో ఉంటే చాలు, మీకు ఎన్ని నీళ్ళు అయినా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. సార్ ఇంకొకటి ఏంటంటే ఇది షాక్ కొట్టదా అనేది అడుగుతూ ఉంటారండి. షాక్ గురించి కూడా మీకు చూపిస్తానండి. మన 5 మోడల్స్ షాక్ ప్రూఫ్ అండి. ఇప్పుడు చూడండి, చేతి కడుపుకున్నాను నేను, కొట్టుకొని కూడా చూపిస్తున్నాను. సో ఇటువంటి షాక్ భయం అనేది లేదండి. ముసలి వాళ్ళు కానివ్వండి, పసిపిల్లలు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, ఎవరైనా నిర్భయంగా నిస్సందేహంగా మీరు వాడుకోవచ్చు. వేడి పెంచుకోవటం ఎలా, తగ్గించుకోవటం ఎలా అనే విషయం మీద మీకు ఆలోచన వస్తుందండి. సపోజ్ ఈ వేడి నేను పోసుకోలేనండి, అప్పుడు నేనేం చేస్తానంటే ట్యాప్ కున్న ధారను పెంచుతున్నాను నేను. ఎక్కువ వాటర్ వదలాలి, ఎక్కువ వాటర్ వదిలామనుకోండి ఆటోమేటిక్ మనకి వేడి అనేది తగ్గుతుంది. ఇప్పుడు నేను చేయి పెట్టుకొని చూస్తున్నాను, నాకు ఈ వేడి సరిపోతుంది అనుకుంటే కనుక ఆంత్రం వదిలేస్తానండి. అంటే ఇక బకెట్ నిండా కూడా నేను అదే వేడి తీసుకుంటా. ఇక్కడ మనం కొంతమంది ఏం చేస్తుంటారు అంటే సగం బకెట్ వేడి నీళ్లు తీసుకొని సగం బకెట్ చల్లీళ్ళు కలుపుకుందాం అనే ఆలోచన చేస్తూ ఉంటారండి. మనకి ఇక్కడ అట్లా అవసరం లేదండి. మీకు ఏ వేడి కావాలో ఆ వేడి వస్తుంది, డైరెక్ట్ గా బకెట్ నిండా మీరు అదే వేడి తీసుకోవచ్చండి. తర్వాత వచ్చేప్పటికి నాకు వేడి ఇది చాలలేదు అనుకుందాం అనుకోండి, మీరు ట్యాప్ ని కనుక స్లో చేస్తే మీకు వేడి పెరుగుతుంది. సరే ఈ బకెట్ నిండే లోపు నేను ఏదైనా చిన్న పని చూసుకొని వద్దాం అనుకోండి, నేను పక్కకి వెళ్ళానండి. పక్కకు వెళ్ళినప్పుడు మీ ఇంటి పైన ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ అయిపోయింది. సపోజ్ మన ట్యాప్ లోకి వాటర్ రావట్లేదు, ట్యాప్ లోకి వాటర్ రానప్పుడు గీజర్ లోపలికి కూడా వెళ్ళవు కదా. సో ఇప్పుడు చూడండి, గీజర్ రన్నింగ్ లోనే ఉంది, మీకు వాటర్ అనేది లోపలికి వెళ్ళటం లేదు. మీరు ఇప్పుడు చూడండి గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే నీళ్లు వెళ్ళటం లేదో లోపలికి, మీకు 30 సెకండ్స్ లోపు ఈ గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్ కి మారుతుంది. ఈ లోపు గీజర్ కి ఏం కాదండి, ఏం కాదండి, వేడిగా కరెంట్ రన్నింగ్ లో ఉంది కాబట్టి లోపల ఉన్న నీళ్లు ఆవిర్లు వస్తున్నాయి, ఆవిర్లు వస్తున్నాయి బాగా వేడికి. ఇప్పుడు చూడండి మీకు గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్ కి వచ్చేసింది. రెడ్ లైట్ కి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఈ గీజర్ స్విచ్ ఆన్ లో ఉన్నప్పటికీ కూడా పవర్ తీసుకోవట్లేదండి, పవర్ తీసుకోవట్లేదు అంటే మనకి పవర్ ఖర్చ్ అవ్వట్లేదు. ఇక్కడ రెడ్ వస్తే ఇక ఖర్చు అవ్వట్లేదు, రెడ్ లైట్ వెలిగింది అంటే మీకు పవర్ తీసుకోవట్లేదు అని అర్థం. అంటే మన పవర్ బిల్స్ అనేవి తక్కువగా రావడానికి అవకాశం. ఇక్కడ వచ్చాను చూస్తే గీజర్ రన్నింగ్ లో లేదు, రెడ్ లైట్ వెలుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ట్యాంక్ లో వాటర్ అయిపోయింది అనే విషయం నాకు అర్థమైంది. ఇమ్మీడియట్ గా నేను ఏం చేస్తానంటే స్విచ్ ఆఫ్ చేసేస్తాం. స్విచ్ ఆఫ్ చేసేసి ట్యాంక్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళా నాకు వేడి నీళ్లు కావాలి కాబట్టి నేను గీజర్ ఆన్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫస్ట్ దీంట్లో వేడి నీళ్లు ఉన్నాయి, ఎందుకంటే మీకు మధ్యలో ఆగిపోయింది కాబట్టి దీంట్లో వేడి నీళ్లు ఉన్నాయి. ఈ వేడి నీళ్ళు అనేది ఫస్ట్ నేను తీసేయాలండి. మళ్ళీ ఆన్ చేయాలంటే ఆ వేడి నీళ్ళు బయటకు వచ్చేయాలి, వేడి నీళ్ళు బయటకు వచ్చేయాలి. వేడి నీళ్ళు ఉన్నప్పుడు మళ్ళా ఆన్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఈ వేడి నీళ్ళన్ని బయటకు తీసేస్తున్నాను, ఎందుకంటే మీకు లోపల 2 మగ్గులు వేడి నీళ్ళు ఉంటాయని చెప్పాను కదా, ఆ 2 మగ్గులు తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు నేను మళ్ళీ గీజర్ స్విచ్ ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేసినా మీకు రెడ్ లైటే వెలుగుతుందండి, చూడండి మీకు రెడ్ లైటే వెలుగుతుంది. రెడ్ లైట్ వెలిగినప్పుడు ఏం చేయాలి అంటే ఈ బటన్ ఉంది చూసారా, సున్నితంగా నొక్కాలండి. అప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది, గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే మీకు మళ్ళీ గీజర్ రన్నింగ్ లైట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు,
మరలా మీకు కావాల్సిన నీళ్లు తీసుకుంటారు. ట్యాప్ ఉంది కదా, ట్యాప్ ఉంది కాబట్టి మనం వీళ్ళకి బిగించుకున్నాము. కొంతమంది అపార్ట్మెంట్స్ లో మిక్సర్ సెట్ ఉంటుంది, వాళ్ళు ఎలా బిగించుకోవాలి సార్? ఇది ఇప్పుడు మనకి ట్యాప్ ఉంటేనేమో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అండి. ట్యాప్ లేని వాళ్ళకి ఏంటి అంటే మిక్సర్ సెట్ లో ఉన్న వాళ్ళకి మీకు షవర్ దగ్గర కనెక్షన్ తీసుకోవచ్చు అండి. ఇప్పుడు అడాప్టర్ ఏం చేశారు, ట్యాప్ గుచ్చుకున్నారు, అదే విధంగా మీరు షవర్ ఎప్పుడు వాటర్ అండి. సో దీనికి ఇది తిప్పేస్తే వచ్చేస్తుంది, పైప్ లాగా ఉంటుంది, ఈ అడాప్టర్ తీసుకెళ్ళి అక్కడ గుచ్చేసుకుంటే సరిపోతుంది. అట్లా బిగించేసుకోవచ్చు. లేదంటే మేము షవర్ కూడా వాడుతాం అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ఫ్లాట్ లో వచ్చేటప్పటికి అవుట్పుట్ ఇన్పుట్ రెండు పైప్ లైన్లు ఉంటాయండి, గీజర్ కోసం పెడతారు వాళ్ళు. పెట్టినప్పుడు ఇన్పుట్ దగ్గర మీరు ట్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా దానికి తగిలించేసుకోవచ్చు అండి. ఈ విధంగా వాడుకోవచ్చు. ఇప్పుడు చేయాల్సినవి చెప్పారు కదా, చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? చేయకూడని పనులు అంటే తక్కువ హైట్ లో బిగించుకోకూడదండి. గీజర్ ఫస్ట్ టైం ఆన్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు కొనుక్కున్నారో ఫస్ట్ టైం మీరు బిగించుకుంటున్నారో ఆ టైంలో ఫస్ట్ వాటర్ వదలాలండి. ఖాళీగా ఉన్నప్పుడు మనం ఆన్ చేయకూడదు, ఎందుకంటే లోపల మీరు స్విచ్ చేయగల ఎలిమెంట్ ఉంటుంది, ఎలిమెంట్ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది, డైరెక్ట్ గా పైన ప్లాస్టిక్ కాబట్టి మెల్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం నీళ్లు వదిలేరనుకోండి, మీకు ఇంకా సమస్య అనేది ఎప్పటికీ రాదు. తర్వాత మీరు నీళ్లు ఫిల్ అయిన తర్వాత ఎప్పుడు కూడా స్టాక్ అనేది 1 లీటర్ ఉంటుందండి. తర్వాత మీరు స్విచ్ ఆన్ చేసి ట్యాప్ తిప్పుకున్నా ట్యాప్ తిప్పుకొని స్విచ్ ఆన్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ టైం మాత్రం వాటర్ ఫిల్ చేసుకోవాలి, ఇది రెండో విషయం అండి. మూడో విషయం ఏంటి అంటే ఇవి డైరెక్ట్ గా బకెట్ లో పడతాయో లేదో అని చెప్పేసి కొంతమంది పైపులు తొడుగుతూ ఉంటారండి. పైపులు తొడుగుతూ ఉంటారు, ఈ పైపులు అనేది పెట్టకూడదండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పైప్ పెట్టేసి ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకుందాం, అప్పుడు ట్యాప్లోంచి వస్తాయి మనకి, లేదు ఇక్కడి నుంచి తీసుకెళ్లి మనం షవర్ కనెక్షన్ ఇచ్చుకుందాం, ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఇది కంపల్సరీ, ఇది ఓపెన్ గా ఉండాల్సిందే. ఓకే, ఎందుకంటే దీంట్లో వాడినటువంటి టెక్నాలజీ ఇన్పుట్ వాటర్ కంట్రోలింగ్ టెక్నాలజీ మనం వాడాం. ఓకే, అందువల్ల అవుట్పుట్ ఎప్పుడు కూడా బ్లాకేజెస్ కానివ్వండి, పైపు పెట్టడం కానివ్వండి ఉండదు. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఇది కొనాలి అంటే ఎక్కడ తీసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు మనకు వచ్చేటప్పటికండి ఆంధ్ర తెలంగాణలో డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచే మనం ఇళ్లకు పంపించేస్తున్నాం. ఓకే, హైదరాబాద్ కు సంబంధించి మీకు స్క్రీన్ మీద అంటే తెలంగాణకు సంబంధించి స్క్రీన్ మీద మీకు 2 నంబర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ 2 నంబర్లకు మీరు కాల్ చేసి తెలంగాణ వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు ఆంధ్ర వాళ్ళు అనుకోండి, ఆంధ్ర నంబర్స్ 2 నంబర్స్ మీకు స్క్రీన్ మీద ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఆ 2 నంబర్లకు మీరు కాల్ చేసేసి ఆంధ్ర వాళ్ళు ఎక్కడి నుంచి అయినా మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మీరు విజయవాడ లోకల్ అనుకోండి, మనకు వచ్చేటప్పటికి మనకు షోరూమ్ ఉందండి. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారు, మీకు షోరూమ్ ఉందండి. ఎక్కడి నుంచి ఉందంటే దుర్గ గుడి ముందుగా మీరు ఇబ్రహీంపట్నం వైపు వచ్చే తల్లి మీకు పున్నమి ఘాట్ వస్తుంది. పున్నమి ఘాట్ దాటిన తర్వాత ఓలివ్ ట్రీ హోటల్ ఉంటుందండి, ఓలివ్ ట్రీ హోటల్ కి ఆనుకోనే ఉంటుంది. అంటే మీరు ఫ్లైఓవర్ మీద వచ్చేటప్పుడు ఎడం వైపున మీరు చూసుకుంటూ వస్తే మనకు కనపడుతూ ఉంటుంది, మన బోర్డు ఉంటుంది. సో మీరు అక్కడికి వచ్చాయినా కొనుక్కోవచ్చు. నంబర్ కాల్ చేశారనుకోండి లోపల అయితే కనుక మన వాళ్ళు వచ్చి డెలివరీ ఇస్తారు, డెలివరీ కూడా ఇస్తారు. సిఓడి ఆప్షన్ ఏమైనా ఉందా? సిఓడి ఆప్షన్ ఉందండి. సిఓడి వచ్చేటప్పటికి మీకు ఛార్జెస్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉంటాయి అండి. ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్ చెప్పాను, ఇప్పుడు సపోజ్ మీరు ఇది ఆర్డర్ చేసుకోవాలనుకోండి, దీని కాస్ట్ ఆఫర్ కాస్ట్ 1390. ఓకే, మీరు సిఓడి మీద ఆర్డర్ చేయాలనుకుంటే 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, 1490 అవుతుంది. దాంట్లో 200 రూపీస్ మీరు అడ్వాన్స్ పే చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత మీరు పేమెంట్ 1290 రూపీస్ మీరు పే చేయొచ్చు. అదే కనుక ఇదైతే ఆఫర్ ధర 1690, దీనికి 100 రూపాయలు యాడ్ అవుతుంది. సో 1790 200 అడ్వాన్స్, మిగతా ఇంటికి వచ్చిన తర్వాత పే చేసుకోవచ్చు. అదే విధంగా ఇది క్లాసిక్ మోడల్, ఇది వచ్చేటప్పటికి మీకు 1890 అంటే 1890 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, 1990 అవుతుంది, దాంట్లో 200 అడ్వాన్స్ పే చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత మీరు మిగతా పే చేసుకోండి. అయితే వీటన్నిటికీ 100 రూపీస్ ఎక్స్ట్రా అండి, దీనికి మాత్రం సిఓడి ఛార్జెస్ 200 ఎక్స్ట్రా అండి. 200 పడుతుందా? ఎందుకు అంటే దీని సైజ్ పెద్దది, ప్యాకింగ్ సైజ్ పెద్దది అవుతుంది కాబట్టి ఛార్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇది ఆఫర్ ధర 2190 రూపాయలు, సిఓడి ఛార్జెస్ 200 అండి. 2390 400 రూపీస్ మీరు అడ్వాన్స్ పే చేయాలి. అదే విధంగా ఇది 2290 రూపాయలు ఆఫర్ కాస్ట్ అండి, 200 సిఓడి 2490, 400 రూపీస్ అడ్వాన్స్, ఇంటికి వచ్చిన తర్వాత మీరు మిగతాది పే చేసుకోవచ్చు. ఇవన్నీ వాడుతూ ఉంటే కరెంటు బిల్ బాగా పెద్దగానే వస్తుందేమో కదా? ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు బట్టి వాడుతున్నారు మేడం,
నేను అడగడం తప్పు. మీకు ఏ విధంగా వస్తుంది? మీరు సాటిస్ఫైడ్ కస్టమర్ మాకు. అవును. మీకు కరెంట్ బిల్ ఏ విధంగా వస్తుంది? దీని వల్ల మీకు ఏమైనా పెరిగిందా? ఏం లేదు. సో నార్మల్ గా వస్తుంది. ఏమి లేదండి, కరెంట్ బిల్స్ అనేవి అన్ని కూడా ఈక్వల్ గానే ఉంటాయండి. మీరు బకెట్ లో పెట్టే హీటర్ రాడ్ అయినా కానివ్వండి, స్టోరేజ్ గీజర్ కానివ్వండి, మీరు స్టవ్ మీద పెట్టుకునే కాచుకునే నీళ్ళు అయినా కానివ్వండి, అంతా కూడా ప్రైసింగ్ సేమ్ గానే వస్తుందండి. ఎందుకంటే మన కస్టమర్స్ కి డౌట్ వస్తుంది. అవునవును. ఇంకా గ్యాస్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి స్టవ్ మీద కాసుకునే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఈటికి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా తక్కువ ఖర్చు వస్తుంది అండి. బకెట్ కి రూపాయి నుంచి రూపాయి పావులు పడుతుంది అండి. అవును, చాలా తక్కువ. చాలా తక్కువ. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఎంపీ రావు గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.